ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ అదే సమయంలో భారతదేశం మొత్తం ఈ అమరావతి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు ఈ రోజు ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా 200 రోజులు అమరావతిలో ఆందోళన జరుగుతూ ఉంటే ప్రపంచం మొత్తం 200 నగరాలపైన ఆందోళన చేస్తున్నారు వారందరూ కూడా మన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క రైతులు రైతు కూలీలు మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ సోదరులందరూ పట్టుదలగా ఏమైనా పర్వాలేదు మేము పోరాడతాం మేము అనుకున్నది సాధిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని కాపాడుకుంటామని ఈ రోజు పోరాటం చేస్తున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ రోజు అల్లూరి సీతారామరాజు 123వ జయంతి ఉద్యమానికి ఒక స్ఫూర్తి ప్రాణాలు పోయాయి గాని ఎక్కడ రాజీ పడని వ్యక్తి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెందాలని పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆయనే ఈ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను 66 ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇందులో మహిళలు ఉన్నారు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు వారందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను అమరావతి పేరులోనే ఉంది మహిమ ఇది మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే దేవేంద్రుడు స్వర్గలోకానికి రాజు అయితే దానికి రాజధాని అమరావతి అజరామరం అమరావతికి చావు లేదు ఎవరైనా చంపాలనుకున్నా అమరావతిని దెబ్బతీయాలనుకున్నా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా కుట్టిల ప్రయత్నాలుగా మిగిలిపోతాయి తప్ప ఎవ్వరు ఏమీ చేయలేరు అమరావతికి ఒక చరిత్ర ఉంది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రాచీన నాగరికతకు చిహ్నం శాతవాహనుల రాజధాని అందుకనే ఇప్పుడు కూడా శాస్త్రి గారు ఒక మాట చెప్పారు హిందూ మహాసభ ద్వారా మేము అమరావతిలో రామాలయం కడతాం అయోధ్య తర్వాత అలాంటి రామాలయాన్ని కడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను విభజన తర్వాత మనకు చాలా సమస్యలు వచ్చాయి ఎక్కడో రాజధాని తెలియదు ఆదాయం లేదు ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రానికి ఒక మంచి సిటీ కూడా లేని పరిస్థితి దక్షిణ భారతదేశంలో మీరు చూస్తే ఒక పక్క తమిళనాడుకు చెన్నై నగరం ఉంది కర్ణాటకకు బెంగళూరు నగరం ఉంది తెలంగాణకు హైదరాబాద్ నగరం ఉంది అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని కూడా మనం ఇప్పుడు కట్టేటప్పుడు ఒక ఆధునికమైన రాజధాని ప్రపంచం మెచ్చుకునే విధంగా కట్టుకోవాలనుకోవడం మన తప్ప అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాజధాని ఏ ఒక్కరి కోసమో కాదు ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో కాదు ఇది భవిష్యత్తు కోసరం రాష్ట్రం కోసరం దేశం కోసరం అనే విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా మీరు ఒకసారి చూస్తే రాజధాని 13 జిల్లాలకి నడిబొడ్డున ఈ నగరాన్ని మనం నిర్మాణం చేసుకునే పరిస్థితికి వచ్చాం రైతులు ఉదాత్తంగా ముందుకు వచ్చారు
వాళ్ళు త్యాగం చేశారు. 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి త్యాగం చేశారంటే రైతు అనే వారికి భూమి అనేది ఒక అటాచ్మెంట్ ఉంటుంది. వారసత్వంగా వచ్చిన ఈ భూమిని కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూడా త్యాగం చేయాలి, నేను త్యాగం చేస్తేనే ఈ రాష్ట్రంలో ఒక శాశ్వత రాజధాని వస్తుంది, నేను కూడా త్యాగం చేస్తానని ముందుకు వచ్చారు. ఒక వినూత్నమైన కార్యక్రమం ఏదైతే ల్యాండ్ పోలింగ్, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి వీళ్ళు నాంది పలికే పరిస్థితికి వచ్చారు, వాళ్ళు ముందుకు వచ్చారు, స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా అందరూ కలిసి ఈ భూమి ఇచ్చి ఈ యొక్క రాజధాని వస్తే మేము కూడా బాగుపడతామని కలలుగని ఈ ప్రాంత అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం దోహదం చేశారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక హైదరాబాద్ నగరం ఉంది. ఆ రోజు నేను ఒక విజన్ ఇచ్చాను, నేను ఆలోచించాను ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలకాలి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని ఆలోచించి ఒక సైబరాబాద్ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇన్నిటికీ శ్రీకారం చుట్టాం. ఆ రోజు మనం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈరోజు హైదరాబాద్ నగరం ఇండియాలోనే ఒక బెస్ట్ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్న కరోనా వైరస్ కోసం ఒక వ్యాక్సిన్ కనుక్కుంటే బయోటెక్నాలజీ పార్క్లో భారత్ బయోటెక్ కనుక్కుంటే ఆయనకి నేను ఫోన్ చేసి అభినందిస్తే, ఆ రోజు మీరు చూపించిన చొరవ ఈ బయోటెక్నాలజీ పార్క్, ఈ జినామ్ వ్యాలీ, దీనివల్ల ఇది ఏషియాలోనే 1 అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నేను గర్వపడ్డా, ఆనందపడ్డా. నా కోసం ఆ రోజు చేయలేదు కానీ ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటే అది ఒక తృప్తి అని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజకీయాల్లో ఉండే మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మనం చేయాల్సిన సమాజం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తాం, అది శాశ్వతంగా మిగిలిపోతాయి. అట్లా కాకుండా ఒక విజన్తో మళ్ళీ హైదరాబాద్కు దీటుగా, అది ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీగా ఉంది, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేయాలని మనం ముందుకు పోయాం. అంతా కూడా ప్రణాళికలు తయారు చేశాం, మంచి ప్రణాళికలు తయారు చేశాం. అలాంటి సమయంలో వీళ్ళు అధికారంలోకి రావడం, దీన్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఆయన్నే గుర్తు చేస్తున్నాను, అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు. ఏం చెప్పారు మీరు? 30,000 ఎకరాలు తక్కువ కాకుండా ఉండాలి, మన రాష్ట్రం చిన్న రాష్ట్రం, 13 జిల్లాలు ఉన్నాయి, ఈ 13 జిల్లాలో విభేదాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, విజయవాడ సెంట్రల్ ప్లేసు, దాని పక్కన మీరు ఎక్కడైనా సరే 30,000 ఎకరాల్లో కడితే నేను పూర్తి మద్దతు ఇస్తానని చెప్పారు. ఏమైంది ఆ మాట అడుగుతున్నాను, ఇది మడమ తిప్పడం కాదా అని అడుగుతున్నా, ఆ రోజు మాట ఇచ్చారా లేదని అడుగుతున్నా. రాజధానికి మీరు కూడా ఆమోద ముద్ర వేశారా లేదని అడుగుతున్నా. ఇప్పుడు 3 రాజధానులు 3 ముక్కలాట ఆడతారా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందని అడుగుతున్నా నేను. ప్రపంచంలో ఎక్కడా లేని విధానానికి శ్రీకారం చుట్టి తప్పుడు వార్తలు చెప్పి ఒకే కులం ఉందని, ఇప్పుడు శివారెడ్డి గారు ఏ కులం అని అడుగుతున్నా, శాస్త్రి గారు ఏ కులం అని అడుగుతున్నా, ఎవరిక్కడ పోరాడుతున్నారని అడుగుతున్నా. కావాలని ఇలాంటి తప్పుడు సమాచారంతో ముందుకు పోయారు. ఇంకో పక్కన ఈ ప్రాంతం మొత్తం ముంపు గురవుతుంది తప్పులు చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది, ఎప్పుడు చరిత్రలో ఎప్పుడో ముంపు గురి కాలేదు, భవిష్యత్తులో కూడా అయ్యే అవకాశమే లేదని చెప్పారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ ఎడతిరుగుతో నాకు అర్థం కావడం లేదు.
రెండు జూన్ 2014 నుంచి సెప్టెంబర్ 4 జూన్ వరకు మీరు చూస్తే 128 ఎకరాలు అమ్మారు. ఎక్కడ బ్యాన్ లేదు. ఎవరైనా అమ్ముకోవచ్చు. రైతులు అడిగారు నాకు, నన్ను ఆ రోజు దాని పెడితే ఈరోజు ఇవన్నీ మీరు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఫౌండేషన్కి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. ఇలాంటివి ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలనో చేసి ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని అరిస్తే అర్థం కాకపోతే అందరూ కూడా వచ్చి మనిషికి ఒక రాయి చంపేసినట్టు అమరావతిని చంపడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశారో బాధేస్తుంది. తలుచుకుంటే గుండె తరక్కపోతుంది.